స్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నీది, నీ కుప్పంలో నీ తెలుగుదేశం పార్టీ కుప్ప కూలిపోయింది. అంటే 63 ఎంపీడీసీలు 66కి జరిగితే 63 ఎంపీడీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు కదా. ఇవాళ కుప్పం మున్సిపాలిటీలో కూడా నీ గెలుపుని నిలుపుకోలేకపోయావంటే నీ అనైతికతని పూర్తిగా అర్థం చేసుకున్నారు ప్రజలు, నీ అబద్ధాలను పూర్తిగా అర్థం చేసుకున్నారు ప్రజలు. అంటే రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి ఎవరున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు అడ్రస్ అయిపోయాడు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకుని నిజం మాట్లాడేటువంటి నాయకుడు, చెప్పింది చేసేటువంటి నాయకుడు, ప్రజల కష్టాలని కళ్ళతో కాకుండా మనసుతో చూసేటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అపూర్వమైనటువంటి తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నాటకాలకి కాలం చెల్లిపోయింది, ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు అని పదే పదే మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ తీర్పు ద్వారా దానికి ఒక ముగింపు పలికారు ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అనైతిక రాజకీయ నాయకులకి ఒక చెంపబెట్టు అవుతుంది. తెలుగుదేశం పార్టీ దీనితో టోటల్గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శకం ముగిసిపోయింది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇంకా మళ్ళీ మాయనాటకాలు, మాయమాటలు, అంటే గెలుపు కాకపోతే ఓటర్లు దొంగలు, ఓటర్లు డబ్బులకు ప్రలోభపడ్డారు, మద్యానికి ప్రలోభపడ్డారు, అది నీ నైజమయ్యా. నీవెంతకాలం చేసినటువంటి ఒక అనైతిక రాజకీయాలకి